ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాలక్ చపాతీ ఆర్ పాలక్ రోటీ ఎలాగ తయారు చేసుకోవాలో చూసేద్దాం. పాలక్ చపాతీకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాము. గోధుమ పిండి, అలాగే పాలకూర, సాల్ట్, కొంచెం ఆయిల్. ముందు పాలకూర ఉంది కదా, దాన్ని ఉడకబెట్టుకుందాం. చూడండి, పాలకూరని పొయ్యి మీద పెట్టాను, ఉడుకుతుంది. చూడండి, పాలకూర మగ్గుతుంది, వాటర్ అని బయటకు వచ్చినాయి కదా. ఇంకా కొంచెం సేపు ఉంచుదాం వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు. చూడండి, వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోయాయి. కొంచెం ఉంది కదా, అది కూడా ఇంకిపోయేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ పాలకూర వేడిగా ఉంది కదా, చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి, పాలకూరని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే గోధుమ పిండిలో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దీన్ని కూడా దాంట్లో మిక్స్ చేసేసుకొని చపాతీ పిండిలాగా కలిపేసుకుందాము. చూడండి, మొత్తాన్ని చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకున్నాను. పైన ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దీన్ని ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టుకొని తర్వాత మనం చపాతీలు చేసుకుందాం. చూడండి, 1/2 అవర్ తర్వాత పిండిని ఇట్లాగా ముద్దల్లాగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చపాతీలాగా ఒత్తుకుందాం. చూడండి, ఇప్పుడు చపాతీలాగా చేసేసుకున్నాను. మిగిలిన వాటిని కూడా ఇట్లాగే తయారు చేసేసి పెనం మీద కాల్చుకుందాం. చూడండి, పిండి మొత్తాన్ని చపాతీలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక వీటిని కాల్చుకుందాము. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఆకుకూరలు తినమని మారం చేసే వాళ్ళకి ఇలాగ చేసి పెట్టండి, హెల్త్కి హెల్త్ బాగుంటుంది. అలా ఆకుకూరతో పాటు అన్ని రకాలు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే దీంట్లోకి వేరేవి ఏమీ అవసరం ఉండదు, ఒట్టిదే ఇలాగే తినేయచ్చు. అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోండి. చూడండి, చాలా మెత్తగా చాలా బాగా వచ్చాయి, చూసారు కదా. వీటిని ఒట్టిదే తిన్నా టేస్టీగా ఉంటుంది. అలాగే ఏదైనా పచ్చడితో కానీ లేకపోతే కర్రీతో కానీ తినండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసేయండి. చపాతి తినము అని మారం చేసే పిల్లలకి ఇలాగా పాలక్ పూరీ కూడా చేసి ఇవ్వచ్చు. చూడండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ పాలక్ చపాతీ ఆర్ పాలక్ రోటీ చాలా ఈజీగా రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయనే సంగతి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.